విక్రమ్ నటుడు అనేవాడికి ముఖ్యంగా కావాల్సింది బాధ్యత క్రమశిక్షణ ఎన్నో లక్షల మంది మనని రంగస్థలం మీద తెర మీద చూసి ఆనందపడతారు నవ్వుతారు ఏడుస్తారు ఆలోచిస్తారు అనుకరిస్తారు అందుకే సమాజంపైన మనకి బాధ్యత గౌరవము ఉండాలి జగమంతా మన కుటుంబం కావాలి జగమంత కుటుంబం నాదే ఏకాకి జీవితం నాదే సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే అబ్బబ్బా సూపర్ తాతయ్య గారు ఈ పాటను మొత్తం నిర్మించాలి తప్పకుండా రేపే నిర్పుతాను ఆయన నాకు నిద్ర వస్తుంది నీకు రావడం లేదా ఎంతలాడే పడుకో నాయన నా దగ్గర నిద్రపోయేంత టైం లేదు తాతయ్య గారు జగమంత కుటుంబం నాది ఆ ఏకాకి జీవితం నాది నేర్చుకున్నాను తాతయ్య గారు దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ ఇట్టారు కొత్త సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకుంటారంట సోదర సోదరి మండలారా ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది మూడోసారి మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగ్గా పని చేయబడడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ ఇట్టాం అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి ఎట్టా వచ్చిందో అట్టాకే పోతుంది నాకు ఎప్పుడూ తెలుసు మాటలు చిన్నగారా నీ బుచ్చమ్మా వెళ్ళం తెచ్చిన కట్టిన డబ్బులు వడ్డీకి తిప్పుకు బతిగా వాడు నువ్వు ఎదుటి వాళ్ళకి చెబుతున్నావా మా పుట్టింటి కలిసినారు మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం మేమేం కోటికి గతిలేని వాళ్ళం కాదు మేము ఏం అడుగుతుంటలేదమ్మా మరి ఎక్కడ కష్టం నుంచి జాతీయ బతుకుతున్నాం అడ్డంగా సంపాదించడం మా అర్జాత కాదు నువ్వేం సదాయి డబ్బులు లోపలికి నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు ఎవరెవరెలా సంపాదించుకున్నారు కాదు పాయింట్ ఇక్కడ మనం ప్రతి నెలా కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే ఆ కాలనీ వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ అయితే మనం కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు ఏంటి పెట్టుకునేది మొన్న బంజారేసులో జరిగింది పేపర్ చదవరా దొంగలు సెక్యూరిటీ గార్డ్ ని చంపడం నష్టపరిహారం మనం ఇవ్వటం నేను ఒప్పుకోను అంతెందుకు రాత్రి బౌళ్ళు పని పాట లేకుండా బేవర్సలు ఎదురుతున్నారుగా ఈ గాయచుగా కాపరా అంటే దొంగలొచ్చి మమ్మల్ని చంపేసిన పర్వాలేదా నేను ఇంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా అమెరికా ముదరదు ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్బ ఓపెన్ చేయాలి ఏంటే నువ్వు కన్నా నీ డబ్బులు ఇచ్చావా అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి అబ్బా ఆదివారం అమ్మోరు పలకదండి ఇప్పుడు నరహరి గారికి ఎలాగా బాగా దెబ్బలు తగ్గాయంట కదా దెబ్బలు కదా మరి దీపావళి దగ్గర పడిందా దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతున్నాయి మా కాలనీ పిల్లలు ఎవరికో మూడింది హ్యారీ పాటర్ లిటిల్ సోల్జర్స్ అంజలి అబ్బా అదరే
ఓకే ఈవినింగ్ ఇంకా మంచి మ్యాజిక్స్ చేస్తాం రైట్ రైట్ బాయ్ అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు మందు తప్ప పాలు తెలియని మంచివాణ్ణి మరి నాకు పెనుగొండ గోల్కొండ ఆమెకొండ అమ్మోరేలా అప్పగించిందా నీ మనసులో ఏదో చెడుందయ్యా నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం అదే చెడు పోను ఇంకొకసారి ట్రై చేయనా వద్దు రోజుకి ఒక్కసారి గుర్తుంది అప్పుడప్పుడు రెండుసార్లు కూడా ట్రై చేయొచ్చు పిచ్చోడు రెండుసార్లు మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు ఇవాళ పిల్లల్ని మచ్చిక చేసుకుంటున్నాడు ఎవడు వీడు నాకు ఏదో డౌట్ గా ఉంది నాకైతే అనుమానంగా ఉంది ఏంటి గర్ల్స్ మీటింగ్ పెట్టారు నా గురించేనా మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు కానీ పక్కోళ్ళు గొడవ అనేసరికి మెచ్యూరిటీయే ఇంతకీ నేను ఎవరని మీ డౌట్ యాక్చువల్లీ మాది కడప సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నాను అన్నమాట అక్కలు అబ్బా రోజు ఈ పిల్ల పిశాచాల్ని స్కూల్ బస్ ఎక్కించేసరికి మా తాతలు దిగొచ్చేవారు తెలుసా పిల్లలకి భలే మంత్రం వేసావే నువ్వు పాటలు కూడా భలే పాడుతున్నావే మరీ అంత పొడికండి అక్కలు పాడైపోతాను చిన్నప్పటి నుంచి అంతే అప్పుడప్పుడు మా ఇళ్ళకి వస్తే కాఫీ తాగుతూ కబుర్లో చెప్పుకోవచ్చు రాత్రికి వచ్చేనా అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి లక్ష్మణ్ ఇంట్లో ఉందా లేదే అదేం చేస్తుంది మళ్ళీ పొద్దున్నే బాబుగారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు బంగారుడు బాబు నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు అక్కడ ఉండిపోయాడే బాబు కొత్తపల్లి కొడుకులాగా చక్రం గారని మన పద్మారావు గారు మనవడండి మనిషి కత్తండి ఏంటి కత్తి నీ మొహం సారీ బాంబుగారు గొడవ చేస్తున్న లక్ష్మణ్ ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశా తప్పే క్షమించండి కన్నబిడ్డ తప్పు చేశాడు అనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి ఇంత పడుకున్నావు నిన్నెలాగయ్యే బాబు కడుపులో దాచుకున్నావు మీరు కామెడీనా వెరీ గుడ్ కూడా సారీ అండి అక్కయ్య గారు అదేం పర్వాలేదయ్యా నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు కానీ నిజానికి మా ఆయన లాంటి వారు కారు ఏదో బలమైన కారణం ఉండుంటుంది నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించే డాక్టర్ చదువు మధ్యలో మానేసింది కోపం ఎక్కువైంది ఎవరితో కలవదు దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమిటో మాట ఏం బాలేదంతే మీరేం బాధపడకండి అక్కయ్య గారు తమ్ముడు అన్నారుగా నాకు వదిలేయండి ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా దేవుడు పాట 1000 రూపాయలు అదేంటి బాబు లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలాచితక బాధేసింది అబ్బా అక్క ఆ రాజేశ్వరే కూతురుతో మౌండ్ కొట్టించిందంట మొగుడంటే లెక్కే లేదు మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట నా పాట 6.5 వేలు అడది బరితెగిస్తే రాజేశ్వరి గారి గురించేనా నేను చెప్తా నేను చెప్తా రాజేశ్వరి గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు ఎవరు గౌరవ్ ప్రభాకర్ అని సినిమాడు సూకే స్లిప్ పట్టుకు తిరుగుతూ ఉంటాడు అవును అసలు మన కాలనీలోనే చాలా చెబ్బల టాంటీలు ఉన్నారంట కదా అచ్చి నేను కాదు పక్క కాలనీ ఆంటీలు మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు ఎవరితో కాంతం అంట మూడిని ఎరక్కుమేస్తున్నట్టు కదా ఎవరితో సరోజ్ అంట అత్తగారికి విశ్వచ్చంపేసిందంట కదా ఎవరితో రత్నం అంట పక్కేటి కుర్రాళ్ళతో మ్యాచ్ ఫ్రెండ్షిప్ అంట కదా రామరామా సూపర్ అతి సూపర్ అగరు పన పాట ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి కొంపు తీసి మీరా అయ్యో బాబోయ్ ఎంత దారుణం ఎంత దారుణం అంతేలే అక్కయ్యలు మనం ఎవరి గురించో ఏదో వాగుతాం ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్.